ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు చేసినటువంటి దుష్కృత్యం, దుర్మార్గం, ఒక తన దగ్గర గతంలో పనిచేసిన డ్రైవర్ని చంపి మృతదేహాన్ని ఇంటి దగ్గరికి పంపించినటువంటి కేసు ఉదంతంలో అరెస్ట్ అయి ఆ పైన బెయిల్ మీద వచ్చినటువంటి అనంతబాబు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీని మీద తీర్పుని, అంటే అతని బెయిల్ని రద్దు చేయాలి, అతని జైల్లో పెట్టాలన్నటువంటి దాని మీద హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. అనంతబాబు కేసును సిబిఐకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హతుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, సీసీ ఫుటేజ్లో ఉన్న వాళ్ళని ఎందుకు కేసులో చేర్చలేదని హైకోర్టు ప్రశ్నించింది. కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేదని పిటిషనర్ న్యాయవాది జడశ్రావణ్ కుమార్ వాదించారు. కేసు వివరాలు సీల్ కవర్లో హైకోర్టుకు సమర్పించింది ప్రభుత్వం. ఇందులో కీలకమైనటువంటి అంశం, ఎవరైతే ఈ హత్యలో అనంతబాబు భార్య కూడా తెలుసు ఈ పరిణామం, ఆమెను ఎందుకు చేర్చలేదన్నటువంటి పాయింట్ కూడా ప్రశ్నించింది. దీని మీద తుది తీర్పు ఏమిస్తుందో చూడాలి.